హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రైల్వే పరీక్షలకు సంబంధించి తాజా సమాచారం మనకి రావడం జరిగింది సో ఎన్టీపీసీకి సంబంధించి మనకి టూ థౌజండ్ నైన్టీన్లో నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఒక నార్మలైజేషన్ ఫార్ములా ప్రకారం మార్కులు యొక్క నార్మలైజేషన్ ఉంటుంది అని చెప్పేసి అప్పుడొక ఫార్ములాని చూపించడం జరిగింది నోటిఫికేషన్లో బట్ నిన్న రిలీజ్ చేసినటువంటి కొత్త ఫార్ములా ప్రకారం ఫ్యూచర్లో జరగబోయేటువంటి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి నార్మలైజేషన్ ఉంటుంది అని చెప్పేసి కొత్త రూల్స్ని కూడా అందులో యాడ్ చేయడం జరిగింది సో కొత్తగా వచ్చినటువంటి ఈ నార్మలైజేషన్ రూల్స్ అండ్ ఫార్ములా ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము సో ప్రతి ఒక్కరూ ఎన్టీపీసీకి సంబంధించి ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరూ కూడా చూడాల్సినటువంటి వీడియో ఇది సో ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఈ వీడియో చూసే ముందు అందరూ లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అకాడమీకి సంబంధించి శైలజ గారికి యొక్క క్లాసెస్ మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే ఆవిడికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఆ లింక్స్ ఓపెన్ చేసేటప్పుడు బిఎస్కే టెన్ అనేటువంటి యొక్క కోడ్ని యూజ్ చేసి మాత్రమే మీరు ఆ లింక్స్ని అన్లాక్ చేయండి అప్పుడు మీకు ఆ లింక్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్పై క్లిక్ చేసి సిరీస్ ఆఫ్ బెస్ట్ బై శైలజ మేడం యొక్క క్లాసెస్ని వినండి ఫ్రెండ్స్ యాక్చువల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు యాక్చువల్గా ఇది టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించినటువంటి ఎన్టీపీసీ యొక్క నోటిఫికేషన్ సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఏ విధంగా మార్క్స్ని క్యాలిక్యులేషన్ చేస్తారు నార్మలైజేషన్ అనేటువంటి యొక్క ఫార్ములా ద్వారా అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ యొక్క ఫార్ములా అనేది ఇచ్చారు సో ఈ ఫార్ములాలో చూసుకుంటే మొత్తంగా మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ రూల్స్ ప్రకారం ఈ యొక్క నార్మలైజేషన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఎంఐజే అంటే ఏంటి ఎంటీజీ అంటే ఏంటి ఎంజీక్యూ అంటే ఏంటి అలాగే ఎంటీఐ అంటే ఏంటి ఎంఐక్యూ అంటే ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మనకి ఫైవ్ పాయింట్స్ని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అది కూడా ఏదైతే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించిన స్ట్రెంగ్త్ లెస్ దాన్ థౌజండ్ కంటే తక్కువ ఉంటే దానికి సంబంధించి ఈ యొక్క ఫార్ములాని యూజ్ చేసి మా దీనికి సంబంధించిన నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది అయితే నిన్న మనకి ఒక జోన్లో ఈ యొక్క నార్మలైజేషన్కి సంబంధించినటువంటి అప్డేట్ అఫీషియల్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఈ ఫార్ములాకి బదులు ఇంకొక కొత్త ఫార్ములాని ఇంకా ఎక్స్టెండెడ్ ఫార్ములాని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది సో ఈ ఫైవ్ రూల్స్ కాకుండా ఇంకొక కొత్త రూల్స్ని ఇందులో యాడ్ చేశారు అవేంటనేది ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ మనకి ఈ అఫీషియల్ కరిగండం అనేది మనకి రైల్వే బోర్డ్స్ నుంచి రిలీజ్ కావడం జరిగింది అది కూడా మనకి భోపాల్కి సంబంధించిన రీజియన్లో ఆ యొక్క జోన్కి సంబంధించిన అఫీషియల్ సైట్లో ఈ యొక్క అప్డేట్ని పెట్టడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్కి సంబంధించినటువంటి ఈ పోస్టులకి సంబంధించి నార్మలైజేషన్లో ఫ్యూచర్లో చేయబోయేటువంటి మార్పులు అండ్ ఏ విధంగా ఫ్యూచర్లో క్యాలిక్యులేషన్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఫార్ములా ఫర్ కాలిక్యులేషన్ ఆఫ్ నార్మలైజ్డ్ మార్క్స్ ఫర్ మల్టీ సెషన్ పేపర్స్ హ్యాస్ బీన్ పబ్లిష్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఆ న్యూ ఫార్ములా ఏంటనేది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంఐజీ అని చెప్పేసి ఇక్కడ మనకి కొత్త ఫార్ములా ఇచ్చారు సో ఈ ఫార్ములా ఒకసారి చూడండి ఈ ఫార్ములాలో మొత్తం మనకి ఎన్ని పాయింట్స్ అనేది మెన్షన్ చేశారనేది చూస్తే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందాక చూసినటువంటి టూ థౌజండ్ నైన్టీన్ నార్మలైజ్డ్ ఫార్ములాలో ఫైవ్ రూల్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలాగే సెవెన్ రూల్స్ ఉన్నాయన్నమాట సో మొత్తం సెవెన్ రూల్స్ ప్రకారం ఈ యొక్క నార్మలైజేషన్ అనేది చేయబోతున్నారు సో దీన్ని బట్టి నార్మలైజేషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఈసారి చేయడానికి ఈ యొక్క కొత్త రూల్ని ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాలో ఒక్కొక్క పాయింట్కి సంబంధించినటువంటి ఎబ్రివేషన్ అంతా కూడా ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ రూపంలో మనకి ఇక్కడ పాయింట్స్ వైజ్గా మెన్షన్ చేయడం జరిగింది క్యాలిక్యులేషన్ ఆఫ్ మార్క్స్ విల్ బీ అప్ టు ఫైవ్ డెసిమల్ ప్లేసెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్క్స్ అనేవి సిక్స్టీ నైన్ మార్క్స్ అలాగే దానితో పాటు పక్కన పాయింట్స్ కూడా వస్తే అక్కడ పక్కన ఉండేటువంటి డెసిమల్స్ అనేవి మొత్తం ఫైవ్ డెసిమల్స్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు సో సిక్స్టీ నైన్ పాయింట్ వన్ అని కాకుండా సిక్స్టీ నైన్ పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలాగా ఫైవ్ డెసిమల్స్లో మీ యొక్క మార్క్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది నార్మలైజేషన్ అయిన తర్వాత అని చెప్పేసి చైర్పర్సన్స్ నుంచి నిన్న ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అనమాట అఫీషియల్ కరిగణం ఇది రివైజ్డ్ నార్మలైజేషన్ ఫార్ములా అనేది కొత్తగా పెట్టడం జరిగింది సో దీన్ని బట్టి ఎవరైతే దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎన్టీపీసీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు సో నార్మలైజేషన్ ప్రకారం రైల్వేలో మనకి ఎప్పుడూ కూడా మార్క్స్ యొక్క క్యాల్కులేషన్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు సెవెన్ పాయింట్స్ని బేసిస్ చేసుకొని ఫైవ్ పాయింట్స్ కాకుండా సెవెన్ పాయింట్స్ని బేసిస్ చేసుకొని ఈ యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే భవిష్యత్తులో చేయబోతున్నారు సో ఈ అప్డేట్ చెప్పడం కోసం మనకి ఈ యొక్క అఫీషియల్ కరిగండంని అఫీషియల్ సైట్లో పెట్టడం జరిగింది సో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్స్ జరుగుతాయి కొంతమంది ఎగ్జామ్స్ జరగవేమో అని చెప్పేసి అంటున్నారు కానీ ఖచ్చితంగా ఇరవై ఎనిమిది నుంచి జరుగుతాయి మనకి ఇది యాక్చువల్గా టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి నార్మలైజేషన్కి సంబంధించి ఆ యొక్క చేంజ్ చేస్తూ ఇచ్చినటువంటి కొత్త అప్డేట్కి సంబంధించి మెన్షన్ చేసినటువంటి డేటు అయితే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఖచ్చితంగా మనకి నార్మల్ సారీ ఈ యొక్క ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు పోస్ట్ అయినట్లుగా ఏదో న్యూస్ అయితే వచ్చింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు కానీ అదేమీ అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు వస్తే ఖచ్చితంగా మన ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్